నమస్తే రామ్ టాక్కి తిరిగి స్వాగతం కేరళలో సిపిఎం పాలన ఇటీవల జరిగిన సంఘటనతో పశ్చిమ బెంగాల్లో సిపిఎం పాలనని గుర్తుకు తెస్తా ఉంది ఏంటి ఆ సంఘటన అందరం చూసుంటాం తెలుగులో కైటెక్స్ అనేటువంటి చిన్నపిల్లల దుస్తుల తయారీ కంపెనీ కేరళ నుంచి వచ్చి వరంగల్లో వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకుంది మనం అది పేపర్లో చూసాం సాబు జాకోబ్ అనే అతను దానికి చైర్మన్ అండ్ ఎండి దాని స్టోరీ చాలా ఉంది దాని వెనకాల ఎందుకు అనాలి వచ్చిందంటే పశ్చిమ బెంగాల్ తరహాలో కేరళ వెళ్తుందా అనేది పశ్చిమ బెంగాల్ ఒక్కసారి మీరు చూసేటట్టయితే పంతొమ్మిది వందల అరవై చిల్లర దాకా కూడా దేశంలో నంబర్ వన్ స్టేట్ ఏదైనా ఉందంటే పారిశ్రామికంగా అది వెస్ట్ బెంగాల్ అటువంటిది సిపిఎం పరిపాలన వచ్చిన తర్వాత పరిశ్ర పారిశ్రామికవేత్తలు అంతకు ముందు కూడా మొదలైంది ఆ తర్వాత కూడా అంత ముందు కూడా వీళ్ళ వల్లనే మొదలైంది అంటే హైలీ యూనినైజ్డ్ ఎన్విరాన్మెంట్ అక్కడ సో వీళ్ళు వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్కి అసలు అనుకూలంగా లేకపోవటం అనేది ఏదైనా కానీ ఇవాళ మొత్తం చరిత్ర చూసుకునేటట్టయితే మొదటి పది రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ లేదు సో ఇవాళ కేరళ సరే మొదటి నుంచి లేదు అది ఎందుకంటే పశ్చిమ బెంగాల్కి కేరళకి తేడా ఏందంటే పశ్చిమ బెంగాల్ మొదటి నుంచి పారిశ్రామిక అభివృద్ధి పారిశ్రామిక జీడిపిలో ఒక ప్ర ప్రధాన వాటా ఉండేది ఇండిపెండెన్స్ తర్వాత ఏదన్నా వాటా ఉంటే మొట్టమొదటిసారి మొట్టమొదటి ఇది ఎక్కువ వాటా ఉన్నటువంటి రాష్ట్రంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్ ఉండేది కేరళ ఎప్పుడూ లేదు కేరళ ఆర్థిక వ్యవస్థ ఎన్ఆర్ఐస్ మీద ఆధారపడి ఉంది గల్ఫ్ నుంచి వచ్చేటువంటి దాదాపు ఒక పాతిక లక్షల మంది వాళ్ళు పంపించే డబ్బులు వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవటం తర్వాత ఇక్కడ ఉండేటువంటి పేరెంట్స్కి డబ్బులు పంపించటం సో ఈ విధంగా ఏమైపోయిందంటే కేరళ ఎకానమీలో ఈ రెమిటెన్స్ అనేది ఒక ప్రధాన పాత్ర ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది సో రెండింటికి ఆర్థిక వ్యవస్థల్లో తేడా ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆ మాట పశ్చిమ బెంగాలు నంబర్ వన్గా ఉన్న పారిశ్రామిక రాష్ట్రం ఇవాళ దిగువకి వెళ్ళిపోయింది కేరళ ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని కూడా పంపిస్తుందా బయటికి పశ్చిమ బెంగాల్ తరహాలో వాళ్ళని బెదిరించటాలు ఇండస్ట్రీస్ అంటే అదేదో విలన్లాగా ఎందుకంటే సిద్ధాంతపరంగా సిపిఎం అదే దీంట్లో ఆలోచనలో ఉంటుంది కాబట్టి అది ఇక్కడ కూడా ఆ ఫార్ములా వర్తించారా అనే డౌట్ వస్తాం ఎందుకు ఆ డౌట్ వచ్చిందంటే ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం కైటెక్స్ అనేటువంటిది చిన్నపిల్లల దుస్తుల తయారీ కంపెనీ కేరళ బేస్డ్ కంపెనీ సాబు జాకోబ్ అనే అతను కేరళ అతను ఎర్నాకుళం చుట్టుపక్కల అక్కడ కిజకంబలం అనే చోట ఈ ఫ్యాక్టరీ పెట్టేసి చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాడు దాదాపు పదిహేను వేలు మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కంపెనీ వలన బాగుపడ్డారు ఎందుకంటే కంపెనీ కూడా బ్రహ్మాండమైనగా ఆల్మోస్ట్ థర్డ్ వరల్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ కిడ్స్ సప్పర్ కాబట్టి ఉన్న ఒకే ఒక పెద్ద కంపెనీ ఏదన్నా అన్నింటిలో పెద్ద కంపెనీ కేరళలో పారిశ్రామిక రంగంలో ఉందంటే ఆ కంపెనీనే అయితే అంతవరకు ఏమి ఇబ్బంది లేదు ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూ వచ్చింది ఆయనకి కేరళ అతను కాబట్టి కేరళలోనే స్థానికంగా పెట్టాలని చెప్పి అనుకున్నాడు అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇటీవల కాలంలో ప్రభుత్వానికి అట్లానే అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్కి అంటే రాజకీయ పార్టీలకి ఈయనకి తగాదలు వస్తూ ఉన్నాయి కంప్లైంట్లు పెట్టడం ఎక్కువైపోయినాయి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇతను ఈ పా ఈ ఫ్యాక్టరీ మీద ఎన్నో కంప్లైంట్లు పెట్టాడు కాబట్టి ప్రభుత్వాన్ని ఒక్కదాన్ని అంటాం కూడా కరెక్ట్ కాదు రాజకీయ రంగ రాజకీయ పరంగా అటు సిపిఎం స్థానిక నాయకత్వం ఇటు కాంగ్రెస్ స్థానిక నాయకత్వం కూడా ఈ ఫ్యాక్టరీ ఈ కైటెక్స్కి వ్యతిరేకంగా ఎన్నో చర్యలు చే చేపట్టడం మొదలుపెట్టింది ప్రభుత్వంలో ఉన్నటువంటి సిపిఎం కూడా ఇది ఒక వేధింపులు చేయటం మొదలుపెట్టింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన లొంగ తీసుకోవటానికి ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ చేసే పని సిపిఎం కూడా చేసింది అయితే దాదాపు పది పదకొండు సార్లు ఆయన కంపెనీ మీద దాడులు చేశారు సో దీంతో విసిగి ఆయన ఒరిజినల్గా ఏంటంటే ఎప్పుడో జనవరి ఇరవై ఇరవైలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లోనే కేరళలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఆయన మూడు వేల ఐదు వందల కోట్లతోటి ఈ ఫ్యాక్టరీని ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తానని దాదాపు దానివల్ల ఇంకొక ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రణాళికలు చే అనౌన్స్ చేయటం జరిగింది ఇప్పటికే దాదాపు రెండు వందల కోట్లు ఆ దిశగా ఖర్చు పెట్టాడని కూడా చెప్తున్నారు సో కాబట్టి అంత బాగానే ఉందని అనుకున్నటువంటి టైంలో సడన్గా ఆయన మొన్న ఒక ప్రకటన ఇచ్చాడు ఏంటంటే నేను కేరళలో ఒక పైసా కూడా పెట్టబోవట్లేదు నన్ను కేరళ ప్రభుత్వం వేధిస్తూ ఉంది అటు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా వేధిస్తున్నాడు వీళ్ళందరూ కలిసి నన్ను అసలు ఎంతో ఇంత వేధింపులు గురవుతున్నా కూడా ఒక్క సిపిఎం అధికార ప్రతినిధి కానీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కానీ ప్రభుత్వ సిపిఎం ప్రభుత్వ తరఫున ఒక మంత్రి కానీ అధికార యంత్రాంగం కానీ ఫోన్ చేసి ఏంటి మీకు వస్తున్నటువంటి ఇబ్బందులను అడిగిన పాపాన పోలేదు పోకపోక బెదిరింపులు వస్తున్నాయి సో నాకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నేను ఏదైతే మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు పెడతానని చెప్పానో వాటిని ఉపసంహరించుకుంటున్నాను నేను పెట్టను అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చాడు ఆ ప్రకటన ఇచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పులు చాలా తమాషగా ఉన్నాయి ఎందుకంటే ఇవాళ దేశంలో ఉన్న వాతావరణం ఎట్లా ఉందంటే పారిశ్రామికవేత్తల్ని బాబు మీరు రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రులే ఫోన్ చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఎందుకంటే వాళ్ళకి దానివల్ల ఉద్యోగాలు వస్తాయి పది మందికి జీవనోపాధి కల్పించిన అవుతారు అనేటువంటి వాళ్ళ జీడిపి పెరుగుతుంది రాష్ట్ర రాష్ట్ర జిఎస్డిపి పెరుగుతుంది సో ఈ కారణాలతో ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వాలు వెంట పడుతున్నాయి పారిశ్రామికవేత్తల వెంట సో అదే నేపథ్యంలో కేరళ ప్రభుత్వంతో వచ్చి కేరళ ప్రభుత్వం ఈ విధంగా బిహేవ్ చేసిన తర్వాత ఎందుకంటే ఆయన ప్రకటన అసలు చూస్తే దారుణంగా ఉంది కేరళ కేరళ వాళ్ళు ఇవాళ మొత్తం ప్రభుత్వం యాభై సంవత్సరాలు వెనకబడి ఉంది ఆలోచనలో అని చెప్పి ప్రకటన చేశాడు సరే ఆ తర్వాత జరిగిందేంటి దాదాపు ఆయనే చెప్పాడు తొమ్మిది మంది చీఫ్ మినిస్టర్లు ఫోన్ చేశారు ఆయన మా రాష్ట్రంలోకి రండి పెట్టుబడులు తీసుకొని మీకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తాం మీకు ఎటువంటి వేధింపులు ఉండవు గ్యారంటీ ఇస్తాము మీరు వచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని ఎంతోమంది ఫోన్ చేశారు సరే జరిగింది ఏంటంటే మొన్న ఫోన్లు చేయటం వేరు తెలంగాణ పారిశ్రామిక మంత్రి ఎవరైతే కేటీఆర్ ఆయన స్వయంగా ఫోన్ చేయటమే కాదు స్పెషల్ ఫ్లైట్ పంపించాడు క్వశ్చన్ ఆయన కోసం చార్టర్డ్ ఫ్లైట్ పంపించాడు సాబు జాకోబ్ కోసం పంపించి మీరు ఒక్కసారి వచ్చి చూడండి అసలు మా దగ్గర పరిస్థితులు ఏంటనేదని ఆయన రావటం ఆయనతో ఒక మీటింగ్ చేసే ముందు కూర్చున్నారు తర్వాత ఏమన్నారంటే ముందు మీరు వెళ్ళి వరంగల్ ఒక్కసారి మేము ఆఫర్ చేసే సైటు అదంతా చూడండి మీకు నచ్చితే కూర్చొని మనం మాట్లాడుకుందాం ఉన్నారు అదే ఫ్లైట్లో మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళారు వరంగల్ చూపించి వచ్చిన తర్వాత విపులంగా చర్చించుకున్నారు చర్చించుకున్న తర్వాత బయటకు వచ్చి ఆయన ప్రకటించింది ఏంటంటే వెయ్యి కోట్లు తక్షణం నేను ఇక్కడ పెట్టుబడులు పెడతాను ఫేజ్ వన్లో మొదటి దఫాలో ఒక రెండు సంవత్సరాల్లో ఈ వెయ్యి కోట్లు పెట్టుబడులు పెడతాను మి మిగతాది విస్తరణ అనేది దాన్ని బట్టి నేను ఆలోచిస్తానని చెప్పి చెప్పాడు అయితే ఇవాళ ఇస్తానంటున్నాడు ఏంటి సోమవారం అసలు తెలంగాణ ప్రభుత్వం ఏమేం ప్రోత్సాహకాలు ప్రోత్సాహకాలు మాకు ఆఫర్ చేసింది అనేది కూడా పత్రికా ప్రకటనలో చెప్తా అన్నాడు అంటే ఏంటంటే టోటల్గా తెలంగాణ అంటే కేరళకి జరిగిన నష్టం తెలంగాణకి లాభంగా వచ్చింది సరే మధ్యలో ఇంకొక వివాదం వచ్చింది వాళ్ళు చూసే ఉంటారు మీరు రాజీవ్ చంద్రశేఖర్ కొత్తగా ముఖ్య మంత్రి అయినటువంటి సహాయ మంత్రి రాజు చంద్రశేఖరు సాబు జాక ఫోన్ చేసి మీరు కర్ణాటకలో పెట్టండి అని అడిగాడని చెప్పి తెలంగాణ ప్రభుత్వం విమర్శించింది తప్పులేదు కర్ణాటకలో పెట్టమని అడగటం కాకపోతే ఇక్కడ పెట్టుబడులు తీసుకెళ్ళి పెట్టమని అంటే తప్పు అంతేగాని ఆయన మూడు వేల ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఎక్కడ పెడితే ఇంకొక వెయ్యి కోట్లు అక్కడ పెట్టినా కూడా మనకే నష్టం లేదు అన్ని అది ఏదో రాజకీయాలు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్పితే దాన్ని అంత పెద్దగా మనం భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదు ఆ టాపిక్లోకి వెళ్ళ వెళ్ళొద్దు మనం ఇక్కడ ఆలోచిద్దాం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అంతగా పారిశ్రామికవేత్తల్ని ఇవాళ పెద్దపేట వేసి ప్రతి గవర్నమెంటు చేస్తున్నప్పుడు ఎందుకు సిపిఎం ప్రభుత్వం ఇట్లా చేస్తూ ఉంది వాస్తవానికి జాబ్ సాబు జాకోబ్ కూడా చెప్పింది ఏంటంటే విజయాన్ని నేనేం అంటలేదు విజయను పరిశ్రమలు రావాలనే కోరుకున్నాడు కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ సిస్టమ్ అట్లా లేదు అని చెప్పాడు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ అధికార యంత్రాంగం కానీ టోటల్గా డిఫరెంట్ ఆలోచనల్లో ఉన్నారు కాబట్టి ఇది కష్టం అని కూడా చెప్పుకొచ్చాడు ఆయన ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ఏ ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా లేకపోయినప్పుడు ఎంతకాలం నేను నన్ను ఇంత వేధింపులకు గురి గురి కాబడ్డా కూడా చాలా ఓపికతో వెయిట్ చేశాను కనీసం ఫోన్ చేసి పలకరించడం కూడా లేనప్పుడు ఇంకా నాకు ఇక్కడ అనవసరం అంత అన్ కోఆపరేటివ్గా లేనప్పుడు నేను ఇంకా ఇక్కడ ఉండటం అనవసరం అనేటువంటి దీంట్లోకి ఆయన వచ్చాడు ఆయన కేరళ ఇటు ఆయన ఏమన్నాడు ఎక్కడ నేను పెట్టుబడులు పెట్టినా కూడా కేరళ వాళ్ళ స్థానికంగా అవైలబుల్ ఉంటే వాళ్ళకి నేను ఉద్యోగాలు అంటున్నాడు సో అంత అభిమానం ఉంది అభిమానం లేక కాదు అది సో ఎందుకు ఇదంతా జరిగిందంటే నా దృష్టిలో ఏంటంటే ఇంకొక కోణం కూడా ఉంది దయచేసి ఆ కోణాన్ని కూడా మనం చూసుకోవాలి ఏంటంటే ఈ సాబు సాబుజాకోబు ఒక్క పరిశ్రమలో పెట్టి పది ఎన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటుగా ఓ చిన్న పని చేశాడు ఈ మధ్య రెండు వేల పదిహేనులో ఏంటంటే ఆ పని ఒక ఆయన ఉండే ఏరియాలో ఉండేటువంటి కిజకంబలంలో పంచాయతీని ట్వంటీ ట్వంటీ అని ఈనే ఇళ్ళ కైటెక్స్ వాళ్ళు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద పెట్టారు ఆ ట్వంటీ ట్వంటీ కింద పంచాయతీలు పోటీ చేశారు పోటీ చేసి గెలవటమే కాకుండా మొత్తం కేరళనే కాకుండా దేశాన్ని ఆకర్షించింది ఆ పంచాయతీ ఎందుకనంటే బ్రహ్మాండమైన రోడ్లు చక్కని ఇల్లు తర్వాత చౌక ధరలకి సరుకులు ఎట్లా ప్రభుత్వం ఇచ్చే రేషనే కాదు సూపర్ మార్కెట్ పెట్టాడు ఆయన అక్కడ సూపర్ మార్కెట్ పెట్టి మార్కెట్లో కన్నా కూడా దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ అమ్ముతా దొరుకుతాయి అక్కడ ఆ ఊరు వాళ్ళకి అట్లా మెంబర్షిప్ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా చౌకగా సరుకులు దొరుకుతున్నాయి సో ఇలా ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా కిజం కంబలాన్ని చేశాడు ఆయన జా సాబూ ఆ ఉత్తేజంతో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇంకొక ఆరు పంచాయతీలు కూడా ట్వంటీ ట్వంటీ గెలవటం జరిగింది సమస్య ఇక్కడ ఉంది ఎందుకంటే రాజకీయంగా ఎప్పుడైతే ఆయన సిపిఎంని కాంగ్రెస్ని సవాలు చేశాడో వాళ్ళకి భయం పట్టుకుంది ఇదే కనుక ఒకటి సిద్ధాంతపరంగా ముందు సిపిఎం కాంగ్రెస్ కార్పొరేట్లు అంతా దగా మోసం అని చెబుతున్న చోట వాళ్ళు వాళ్ళ ప్రజల మండల పొందుతున్నారనేది అసలు సిద్ధాంతపరంగా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటిది రెండోది రాజకీయంగా రేపు ఎప్పటికైనా సరే కేరళలో ముఖ్యంగా ఎర్నాకులం క్రిస్టియన్ డామినేటెడ్ డిస్ట్రిక్ట్ అది మొత్తం కూడా అక్కడ ఈయన ప్రభావం ఎక్కువగా ఉంటుంది భయం మాత్రం వీళ్ళకి పట్టుకుంది కాబట్టి ఆ పని చేస్తూ ఉన్నారు సో కాబట్టి రాజకీయ కారణం కూడా దీంట్లో ఉంది రెండోది తనే చెప్పినట్టుగా అధికార యంత్రాంగం ఓల్డ్ స్టైల్లో నడుస్తూ ఉంది ఇంకక్కడ కేరళలో మారలేదు అక్కడనేది అర్థం అవుతూ ఉంది మరి ఇది ఇదే కనుక అయ్యేటట్టయితే అయితే మరి ఎట్లా ముందు ముందు ఇదే ఇదే ఎన్ఆర్ఐ రెమిటెన్స్ మీదే ఆధారపడి కేరళ నిజంగా చెప్పాలంటే ఆర్థిక సామాజిక రంగాల్లో ఆర్థిక రంగం చెప్పలేను కానీ సామాజిక రంగంలో చాలా ముందు ఉంది మిగతా దేశంతో పోలిస్తే ఆరోగ్య రంగంలో కానీ మిగతా సామాజిక అంశాల్లో కానీ అక్షరాస్యతలో కానీ లైఫ్ లాంగ్ లైఫ్ స్పాన్లో కానీ ఇటు కూడా మిగతా దేశం కన్నా చాలా ముందు ఉంది ఉంది కేరళ సో కాబట్టి నేను వాటిని గురించి నేను అప్రిషియేట్ చేస్తూ కూడా వీడియో చేశాను ఎన్నికల ముందు కూడా విజయాన్ని గెలిచే ఉన్నాయని కూడా నేను అప్పుడు చేశాను వీడియో అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ ఆలోచన ధోరణి ఉండకూడదు కష్టం ఎక్కువ కాలం కేవలం ఎన్ఆర్ఐ రెమిటెన్స్ మీదే బతకటం కష్టం కదా సో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఏమిటంటే మీరు ఇండస్ట్రిలైజేషన్ జరగకపోయేటట్టయితే జీడిపి పెరగదు అనుకున్నంతగా సో వాళ్ళ గణంకాల వాళ్ళు ఇస్తున్నారు కానీ ఇది ముందు ముందు ప్రమాద ప్రమాదఘంటికలు మోగుతున్నాయి ఇప్పుడే కనుక అరిప అరికట్టకపోతే కింద వాళ్ళని కంట్రోల్ చేయకపోయేటట్టయితే విజయానికి కూడా ఇది ప్రమాదకరమే ఏది ఏమైనా కైటెక్స్ ఇది ఒక ఇమేజ్ని దెబ్బతీసింది కేరళ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకి అన్ఫ్రెండ్లీ స్టేట్ అనేటువంటి ఒక భావాన్ని క్రియేట్ చేయడానికి కైటెక్స్ సంఘటన ఒక ఉదాహరణగా ముందుకొచ్చింది చూద్దాం ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే